పండు వెన్నెలలో నా వెన్నెలలో నా పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరులో నా ఆడేటి ఆటలే మాయే. భాగవతాలు ఏ విధంగా ఆడుతుండేది బిడ్డ అంటే, ఆ రోజులలో నా పల్లెటూరులో భాగవతాలు ఎంతో మంచిగా ఆడుతుండే. ఎవ్వరే ఈ వనములోనా, ఎవ్వరే ఈ వనములోనా ఏర్పరించావేలలనా, ఎవ్వరే ఈ వనములోనా, ఎవ్వరే ఈ విధంగా నా ఊర్లలో భాగవతాలు ఈ విధంగా ఉంటుండే బిడ్డ. ఈ విధంగా భాగవతాలు మా ఊర్లో చాలా ఎక్సలెంట్ గా ఉంటుండే. నా చిన్నారి చెల్లెళ్ళు చెంగు చెంగు నెగురుకుంటూ చెమ్మ చెక్కలాటలాడేది, నా చిన్నారి చెల్లెళ్ళు చెంగు చెంగు నెగురుకుంటూ చెమ్మ చెక్కలాటలాడేది. ఆ రోజు నా పల్లెటూరులో వారంలో ముందు వచ్చి నా చిన్నారి చెల్లెలు ఏ విధంగా బతుకమ్మలు ఆటలాడేది బిడ్డ అంటే, ఒక్కేసి పువ్వు వేసి సందమామ, ఒక్క జములాయే సందమామ, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, పువ్వొప్పునే గౌరమ్మ, కాయొప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, తంగేడి పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడి కాయొప్పునే గౌరమ్మ, దోసయ్యా వస్తాడా నీవో దోసయ్యా, దోసయ్యా దోసయ్యా వస్తాడా నీవో దోసయ్యా, దోసయ్యా దోసకాయ కూరాలుంటేవో దోసయ్యా, దోసయ్యా దోసయ్యా రాకపాయేవో దోసయ్యా, దోసయ్యా దోసకాయ కూరైపాయేవో దోసయ్యా, పోలీసు రాకపాయేవో దోసయ్యా, దోసయ్యా పొట్లకాయ కూరైపాయే.